మెదక్ జిల్లా రామహేంపేటలోని మల్లెల చెరువులో 13 ఎకరాల పరిధిలో శిఖం భూమి ఉంది. అయితే ఈ మధ్య కురిసిన భారీ వర్షాలకు చెరువులు పూర్తిగా నిండి ఇళ్లలోకి నీరు చేరుతుంది. చెరువు ఫుల్ ట్యాంక్ పరిధిలో ఎఫ్టీఎల్లో కొందరు కబ్జా చేశారని, ఇలా అయితే చెరువు పూర్తి స్థాయిలో మాయమవుతుందని, చెరువును కాపాడుకోవాల్సిన అవసరం నాయకులకు అధికారులకు ఉందని, వెంటనే రామహేంపేట మల్లెల చెరువు ఫుల్ ట్యాంక్ పరిధిలో ఎంత ఉందో సరైన మ్యాప్లో ప్రకటించి కబ్జాలకు గురైన చెరువు భూమిని కాపాడాలని రామహేంపేట పట్టణ బీజేపీ అధ్యక్షులు శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ విషయంపై తహసీల్దార్ శేఖర్ రెడ్డిని వివరణ కోరగా, ఇరిగేషన్ అధికారులతో కలిసి సర్వే చేయిస్తామని, బఫర్ జోన్ గుర్తించి హద్దులు వేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకర్ గౌడ్, బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షులు మహమ్మద్ జహీరుద్దీన్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు ఈ యొక్క మల్లె చెరువు మత్తడి దాటి నీళ్లు ప్రవహిస్తున్నాయి. అయితే ఏంటంటే ఇందులో ఎఫ్టీఎల్ పరిధి ఎంతవరకు ఉన్నది, దీంట్లో కబ్జాకు ఎంత గురైంది అనేది వాస్తవంగా తెలియాల్సి ఉంది. ఇది రోజు రోజుకు ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ రంగం వారు ఈ యొక్క ఎఫ్టీఎల్ పరిధి కూడా దాటి నిర్మాణాలు చేపట్టడం జరుగుతుంది. అయితే ఏంటంటే ఫ్యూచర్లో మనకు మల్లె చెరువు అనేది కనుమరుగైపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఈ మల్లె చెరువు యొక్క పరిధి ఎఫ్టీఎల్ ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎక్కడి వరకు ఉంది, దాని తర్వాత ఆ యొక్క మ్యాప్ అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. కాబట్టి అది ప్రజల్లోకి తెలియజేయాల్సిన అవసరం అధికారులకు ఉంది. కాబట్టి ఈ విధంగా నేను దీనిపైన చర్య తీసుకోవాలనేసి అధికారులను కోరుతున్నాను. ఈ ఎఫ్టీఎల్ పరిధిలో వెంచర్లు చేయడానికి, కేవలం వెంచర్లు చేయడానికి అధికారులు కుమ్మక్కైపోయి, నాయకులు కుమ్మక్కైపోయి, వీళ్లకు లంచాలు తీసుకొని ఏదైతే ఈ పరిధిలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేయడం జరిగింది. చెరువు పూర్తిగా కబ్జాకు గురి కావడం జరుగుతుంది. దీన్ని అందరినీ కూడా దీన్ని ప్రభుత్వ అధికారులు వెంటనే గుర్తించి దీనిపైన చర్యలు తీసుకోవాలని ఈ విధంగా తెలియజేస్తున్నాము.